నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు, తమను రెగ్యులరైజ్ చేయాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమీపంలో టెంట్ వేసుకుని సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్తో పాటు నాయకులు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం సరైంది కాదని అన్నారు ఆది శ్రీనివాస్. కార్యక్రమంలో నాయకులు నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్, కుస రవీందర్, రంగు వెంకటేశం, జగన్మోహన్ రెడ్డి, సూర్యదేవరాజ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో గత 4 సంవత్సరాల క్రితం ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9500 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నియామకమైనప్పుడు, అంతకంటే ముందు నోటిఫికేషన్ ద్వారా ఎవరైనా 2 సంవత్సరాల తర్వాత రెగ్యులేషన్ అయ్యే అవకాశం ఉంటే మీకు 3 సంవత్సరాల తర్వాత రెగ్యులేషన్ చేస్తామని చెప్పని తీసుకున్న తదుపరి మరో సంవత్సర కాలం పూట పెంచి ఆ తర్వాత తీసుకుంటామని చెప్పి ఆ గడువు కూడా గత నెల 11 అంటే మరో 2-3 రోజుల్లో మాసం రోజులు పూర్తయ్యేటువంటి క్రమంలో మీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9500 మంది సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి మీ హక్కుల కోసం 8 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన కోనారావుపేట మండలంలో మేడిపల్లి మండలంలో పంచాయతీ కార్యదర్శుల దీక్షలకు మద్దతు తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేటువంటి మాట కూడా ఇప్పటికీ మీరు చెప్పడం జరిగింది. మీరు చేపడుతున్నటువంటి నిర్వేదిక సమయంలో ఒకదానికి ఒక ఫ్లెక్సీలో చూడడం జరిగింది. ఇది మీ దీక్ష మా హక్కుగా కాదు, ఒక విన్నపంగా మా యొక్క సమస్యను చెప్తున్నామని నేను అదే రోజు చెప్పిన ఈ ప్రభుత్వం విన్నవించుకుంటే వినేది కాదు, విన్నవించుకుంటే మన సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రాదు, గట్టిగా కిటికీలు బిగించి మనకున్నటువంటి ప్రజాస్వామ్యం ఉన్న హక్కు ప్రకారం మనం పోరాటం చేస్తే ప్రభుత్వం దిగరాదని ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా గత 8 రోజులుగా మీరు చేస్తున్నటువంటి సమ్మెకు ఈ ప్రభుత్వం దిగిరాకపోగా మీ సమస్యలు పరిష్కారం చేద్దామన్న ఆలోచన లేకపోగా ఈరోజు సాయంత్రంలో మీ విధుల్లోకి చేరకపోతే మిమ్మల్ని తొలగిస్తామనేటువంటి మాటను ప్రయోగించింది ప్రభుత్వం. అంటే ఈరోజు నిరుద్యోగ యువత పైన, ఉద్యోగాలపై, ఉద్యోగస్తులపైన ఈ ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రేమను ఒకసారి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. బంగారు తెలంగాణ అన్నారు, తెలంగాణ వస్తే తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామనేటువంటి భావన కల్పించి ఆనాడు మీరు ఉద్యోగాలు లేకుండా మీరు యువకులుగా యువతులుగా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి చెప్పని సంపన్న వర్గాలు ఆ రోజు దీక్షను సమ్మెం చేసినప్పుడు మీరందరూ కూడా తెలంగాణ కోసం సమ్మెం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ